రొయ్యల కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను. అవి కర్రీ చేయడానికి మాకు పక్కనే ఉన్న నిజాంపట్నం అనే హార్బర్ ఉంది, వెళ్తున్నాను. అక్కడ మంచి రొయ్యలు కొనుక్కొని తీసుకొచ్చి రొయ్యల కూర చేసి చూపిస్తాను. అంటే నాకు 3 కిలోలు ఇవ్వమ్మా. ముందుగా 5 చెంచాలు ఆయిల్ వేసుకుందాం, 2 ఉల్లిపాయలు వేసుకుందాం. మాత్రం వేగాక మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాము. రొయ్యలకి బాగా పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఒక 4 చెంచాలు కారం వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని బాగా ఉడికించుకుందాం. అంటే రొయ్యలకు సమానంగా నీళ్లు పోసుకుందాం. ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకనిద్దాం. మసాలా పొడి 3 చెంచాలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ మాత్రం ఇలా ఉంటే చాలన్నమాట. ఈ గ్రేవీ అయితే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఓకే.